అది అక్కడ ఉంది ఇక్కడ సరిపోరా పట్టలేదు నా పానీ వల్ల మనం పోయిండే వాకింగ్ ఫోన్ వెనక పెట్టాం దగ్గర చెప్పురా.
సెమిస్టర్ ర్యాంక్ మీద మరి వాకర్స్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థించే దానికోసం ఇక్కడికి రావడం జరిగింది. టీచర్స్ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా శ్యాంప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీగా గెలవాలని చెప్పి అందరిని కూడా వాకర్స్ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. అందరూ ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకుంటే టీచర్స్ సమస్యలు కానీ గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ తీర్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా వీళ్ళిద్దరిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఒంగోలు ప్రజలందరూ కూడా ఒకటే వినతి చేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ ఎమ్మెల్సీలతో పాటు ఈ టీచర్స్ సమస్యలు ఏ ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం నేను కూడా కలిసి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. గ్రాడ్యుయేట్స్ మరి ముఖ్యమంత్రి గారు మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్ విషయంలో రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా మరి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులని తీసుకురావటం, మరి దానికి సంబంధించి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు అందరూ కూడా పాల్గొనటం, అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా పాల్గొనటం నిజంగా యువతకి ఈ మంచి అవకాశం. మరి పెట్టుబడిదారులు వస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకి మరి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి మరి మా ప్రకాశం జిల్లా కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా కూడా నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఎప్పుడూ లేని విధంగా ఈ కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కీలక పాత్ర వహించారు. దీని విషయంలో ఢిల్లీ పోయి అందరితో మాట్లాడి ఒక ప్రణాళిక బద్ధంగా ఈరోజు ఇండస్ట్రీస్ వాళ్ళని తీసుకురావడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఖచ్చితంగా కూడా నిరుద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నిరుద్యోగుల విషయంలో అన్ని రకాలుగా ముందుకెళ్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒకసారి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ కూడా 8వ తేదీన ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఉమెన్స్ డే మరి ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తి. గత ఏ ముఖ్యమంత్రి కూడా లేని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మహిళలకి ప్రతి దాంట్లో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఈవెన్ నామినేటెడ్ పదవులు కూడా మరి మహిళలకు ఇవ్వటం, గతంలో ఒక ఈ ఏఎంసీ చైర్మన్ కానీ ఎక్కడ కూడా మహిళలకు ఇచ్చినది దాఖలాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 50% రిజర్వేషన్ ఇవ్వటం, అలాగే నామినేషన్ పదవుల్లో చైర్మన్, మరి కార్పొరేషన్ చైర్మన్స్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వటం, మరి మన ఒంగోలుకు సంబంధించి బుడా చైర్మన్ కూడా మహిళలకే రిజర్వేషన్ ఇవ్వటం, జిల్లా పరిషత్ చైర్మన్ మహిళలే అవ్వటం, అలాగే మేయర్ మహిళలే, మరి ఈ రకంగా మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మహిళలందరూ కూడా ముందుకెళ్ళాలని, మరి పురుషులతో సమానంగా అందరూ కూడా మహిళలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి అందరూ మా అందరూ ఆలోచన కూడా అదే, మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అని కూడా తెలియజేసుకుంటున్నాం. మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి
మరి అందరూ కూడా అన్నదానాలుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానం ఉన్నారంటే మా అందరికి కూడా అన్నదానం ఉన్నట్టే. కాబట్టి మీరు ముఖ్యంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నదండలు మా అందరూ కూడా ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఒంగోలు ప్రజలందరూ కూడా మరి మహిళల విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మహిళలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా